ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 20వ శనివారము. రూతు గర్భము దాల్చి ఒక బిడ్డను కనెను. ఆ బిడ్డను పేరు ఒబేదు. అతడే దావీదు తండ్రి అయిన ఈసాయికి జనకుడు. మొదటి పట్టణము రూతు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు, 8వ వచనము నుండి 11వ వచనం వరకు, మరియు 4వ అధ్యాయము 13వ వచనము నుండి 17వ వచనం వరకు. మొదటి పట్టణము రూతు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు, 8వ వచనము నుండి 11వ వచనం వరకు, మరియు 4వ అధ్యాయము 13వ వచనము నుండి 17వ వచనం వరకు. నవోమి కీబోవసు అను బంధువు కలడు. అతడు ఆమె భర్తయ్యగు ఎలిమెలేకు కుటుంబమునకు దగ్గరివాడు. రూతు నవోమితో, నేను పొలమునకు పోయి పరిగలేరుకొని వత్తును. ఎవరైనా నన్ను కరుణించి తమ చేతిలోనికి కోత ముగిసిన పిమ్మట జారిపోయిన కంకులు ఏరుకొననియ్యకపోరు అని అనెను. రూతు పొలము వెళ్ళి కోతగాండ్ర వెనుక తిరుగాడుచు వారు వదిలిపెట్టిన వెన్నులను ఏరుకొనెను. ఆమె ఇటానట తిరుగాడి ఎలిమెలేకు బంధువుగా బోవాసు పొలమున అడుగుడెను. బోవాసు ఆమెతో, అమ్మా, నా మాట వినుము. నీవు ఇంకెక్కడికి వెళ్ళనక్కరలేదు. మా పొలమున పరిగలేరుకొమ్ము. మా పనికత్తెల దగ్గర ఉండిపొమ్ము. వారు పంట కోసిన తావున వారి వెనువెంట వచ్చి కంకులేరుకొనుము. నిన్ను బాధింపవలదని మా పనివాండ్రకు ఆజ్ఞ ఇచ్చి తిని, నీకు దప్పిక అయినప్పుడు వారు చేదుకొని వచ్చిన దుత్తల నుండి నీరు త్రాగుము అని చెప్పెను. రూతు శిరసు నేలపై మోపి దండము పెట్టి, అయ్యా, నీవు నా పట్ల ఎంత దయచూపితివి. పరదేశీయురాలైన నన్ను ఇంతగా కరుణింపవలయునా అని అనెను. బోవాసు ఆమెతో, నీవు నీ మగడు చనిపోయిన పిదప మీ అత్తకు ఎంత ఉపకారము చేసితివో నేను వింటిని. నీ తల్లిదండ్రులను నీ జన్మదేశమును విడనాడి ముక్కు మొగము తెలియని ఈ కొత్త ప్రజల చెంతకు వచ్చితివి. అంతటా బోవాసు రూతును పెండ్లియాడెను. అతడు రూతును కూడగా ఆమె గర్భము దాల్చి బిడ్డను కనెను. ఆ ఊరి స్త్రీలు నవోమితో, ప్రభువు స్తుతింపబడునుగాక. అతడు నీకొక మగ కందును ప్రసాదించెను. ఈ బిడ్డడు ఇశ్రాయేలులను ప్రసిద్ధుడు అగును గాక. నీ కోడలికి నీవన్న ప్రాణము కదా. ఆమె నీకు 7 కుమారులను పెట్టు. నేడు ఆమె కనిన ఈ శిశువు వలన నీకు ఆనందము కలుగును. ఈ ముసలితనమున ఇతడు నిన్ను ఆదుకొనును అని పలికిరి. నవోమి ఆ బిడ్డను రొమ్మునకు అదుముకొనెను. తానే ఆ శిశువునకు దాది అయ్యెను. ఇరుగు పొరుగు స్త్రీలు ఆ శిశువునకు ఒబేదు అని పేరు పెట్టిరి. నవోమికి బిడ్డ కలిగెనని ఊరంతయు చెప్పుకొనిరి. ఇతడే దావీదు తండ్రి అయిన ఈసాయికి జనకుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు పట్ల భయభక్తులు చూపువారు నరుడు ఇట్టి దీవెనలు బడయును. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 23వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను. ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులను మోసే ధర్మశాస్త్రమున ఉన్నారు. కాబట్టి వారి క్రియలనుగాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు. ఏలైనా వారు బోధించినది వారే ఆచరింపరు. వారు మోయసాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదిరే కాని ఆ భారమును మోయువారికి సహాయపడుటకు తమ చితికిన వ్రేలైన కదుపరు. తమ పనులెల్లా ప్రజలు చూచుటకై చేయుదురు. వేదసూత్రములను వారు
మైదాల్పులగా ధరింతురు, అంగీ అంచులు పొడవు చేసుకొందురు. విందులయందు అగ్రస్థానములను, ప్రార్థనా మందిరములయందు ప్రధానాసనములను కాంక్షింతురు. అంగడి వీధులలో వందనములను అందుకొనుటకు, బోధకుడా అని పిలిపించుకొనుటకు వారు తహతహలాడుచున్నారు. మీరు బోధకులు అని పిలుచుకొనవలదు. ఏలయనా, మీకు బోధకుడు ఒక్కడే, మీరందరూ సోదరులు. ఈ లోకమున మీరు ఎవ్వరినిగాని తండ్రి అని సంబోధింపవలదు. మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందున్నాడు. మీరు గురువులు అని పిలుచుకొనవలదు. ఏలయనా, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలియును. తనును తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తనును తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.